మన ప్రభు యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాదిని అందు ప్రియ సహోదరి సగోలారా, పవిత్రమైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యమగునట్లు మన పాపములను ఒప్పుకొని క్షమాపణం కోరుకుందాం. ఈరోజు ఆ ప్రభు మనలో ప్రవేశించే ముందు, ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని భోజించే ముందు మనలని మనము శుద్ధిపరచుకుందాం. దేవుడు మనకు మంచి హృదయాన్ని దయచేయాలని, మన చేసిన పాపములన్నిటిని క్షమించాలని, ఆయన సన్నిధిలో ఉన్న మనము పూర్ణ హృదయము కలిగి జీవించాలని, మన యొక్క హృదయములను తెరచి ఈ లోకములో మనము చేసిన పాపములన్నిటినీ ఆ ప్రభునికి సమర్పించి, ప్రభువా నా పాపములను క్షమించమయ్యా, నీ యొక్క మార్గములో నడవడానికి నన్ను శుద్ధీకరించమయ్యా అని ఆ ప్రభుని ప్రార్థించుకుందాం. ఇదిగో నువ్వు నీ యొక్క అమూల్యమైన రక్తముతో మా పాపములను కడిగి వేసి ఉన్నావు. అయినప్పుడు కూడా మేము ఈ లోకములో ప్రతి దినము పడిపోయి జీవిస్తున్నాము, పాపములోనే జీవిస్తున్నాము. కాబట్టి ఈనాడు పూర్ణ హృదయము కలిగి మీ చెందకు వచ్చి ఉన్నాము, మా పాపములని క్షమించమని ఆ ప్రభుని భక్తి విశ్వాసముతో వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుని మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నువ్వు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్య అనుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుచున్నాము. మేము నీ అంత ప్రకటించి విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నువ్వు వాగ్దానం చేసిన శాశ్వత జీవితమునకు పాత్రలమగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:10 నుంచి 19 వరకు. ప్రభువు నందలి నా జీవితము నాకు ఎంతయో ఆనందముగా ఉన్నది. ఇంతకాలము తరువాత నాయందు మీకు శ్రద్ధ సజీవముగా మారినందుకు మీ శ్రద్ధను నిరూపించుకొను అవకాశము మీకు ఇంతవరకు లభింపలేదు కదా. నేను ఏదో నిర్లక్ష్యపరపబడితిని అనే అభిప్రాయముతో మీరు ఇట్లు పలుకుటలేదు. ఏలైనా నాకు ఉన్నవానితో సంతృప్తి పడుట నేను నేర్చుకుంటుని. కలిమిలేములలో ఉండుట అనునేమియో నాకు తెలియను. నాకు ఆకలిగా ఉన్నను లేక కడుపు నిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడును ఎచ్చటను సంతృప్తిగా ఉండుట అను రహస్యమును నేను నేర్చుకుంటిని. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము నాకు ఉన్నది.
కానీ నా కష్టములలో మీరు నాకు తోడ్పడుటకు మీ మంచితనమే కారణము. సువార్తను బోధింపనారంభించిన మొదటి రోజులలో నేను మాసిడోనియా వదిలి వచ్చినప్పుడు మీ సంఘము మాత్రమే నాకు సాయపడినదని ఫిలిప్పీలకు మీకే బాగా తెలియను. నా లాభ నష్టములలో పాల్గొనువారు మీరు ఒక్కరే. తెస్సలోనికలో నాకు సహాయము అవసరమైనప్పుడు పెక్కుమార్లు మీరు నాకు సాయము పంపితిరి. కానుకలు పొందవలనని నాకు కోరిక ఉన్నదను కొందురేమో, అట్లు కాదు, మీ లెక్కకు విస్తార ఫలము కలుగు వలనని నేను కోరుచున్నాను. నేను అన్నియును సమృద్ధిగా పొంది తిని అవసరము కంటే ఎక్కువగానే మీరు నాకు ఒసగితిరి. ఎపఫ్రోదీతు మీ కానుకలను నాకు అందించిన నాడు ఇవి సువాసన భరితమై దేవునికి అనుగ్రహింపబడినవి కనుక ఆయనను ఆమోదయోగ్యమై ప్రీతికరమై ఉన్నవి. యేసుక్రీస్తు నందలి తన మహిమైశ్వర్యములను కనుగొనుగా నా దేవుడు మీ అవసరముల అన్నిటిను తీర్చును. ఇది ఎల్లవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నజరేయవాసావో యేసు ప్రభువా, నీ మహిమను పాడెదం. హల్లెలూయా గీతం. నజరేయవాసావో యేసు ప్రభువా, నీ మహిమను పాడెదం. హల్లెలూయా గీతం. హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలు, హల్లెలు హల్లెలూయా. నజరేయ వాసావో యేసు ప్రభువా, నీ మహిమను పాడెదం. హల్లెలూయా గీతం. నజరేయ వాసావో యేసు ప్రభువా, నీ మహిమను పాడెదం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 15వ అధ్యాయము వచనములు 11 నుంచి 17 వరకు. నా ఆనందము మీ అంతు ఉండవలయననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలయననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మేము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయే వానికంటే ఎక్కువ ప్రేమగలవాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉండురు. తన రాజ్యము యజమానుడు ఏమి చెయ్యనో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలయ్యనా, నేను నా తండ్రి వలన వినినంతయు మీకు విషేదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మేము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును. మీరు వెళ్ళి ఫలించుటకును
మీ ఫలము నిలిచి ఉంటుడకును మేము పిలిచితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన వలన మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Tandri vandanam. Tandri vandanam. Yesuva vandanam. Yesuva vandanam. Pavitra Atma Deva vandanam. Pavitra Atma Deva vandanam. Hallelujah. 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 Krishna adriyandu priya sahodari sagolara. Ee roju devudu manaku nerpinche satyamu మీరు ప్రేమ గలవారుగా జీవించండి అని మనకు నేర్పిస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి అని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు సువిశేష పట్టణంలో యోహాను సువిశేషము 15:14 ప్రభు అంటున్నాడు, నా ఆనందము మీ అంతు ఉండవలేనని మీ ఆనందము పరిపూర్ణము కావలేనని ఈ విషయములను నేను మీకు చెప్పుచున్నాను అని. దేవుని యొక్క ఆనందము మనలో నిలిచి ఉండాలంటే, ఆ మన ఆనందము దేవునిలో నిలిచి ఉండాలంటే ఆయన చెప్పే విషయములను మనము గ్రహించి ఆ మాట ప్రకారం ఆ వాక్ ప్రకారం ఆయన చెప్పినట్లు మనము మన జీవితంలో జీవించాలి. అప్పుడే మన ఆనందము ఆ ప్రభులో ఉండుంది, ఆ దేవుని యొక్క ఆనందము మనలో ఉండుంది, ఆ ఆనందము పరిపూర్ణము అవుతుంది. ఆ దేవునిలో మనము కలిసి జీవించాలంటే, ఆ ప్రభులో మనము ఆనందించాలంటే, మన యొక్క ఆనంద జీవితము పరిపూర్ణము అవ్వాలంటే ప్రభు పలికినట్లు మనము జీవించి చూపించాలి. అందుకే ఆయన 15 అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరిని ప్రేమించండి అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ మనలో ఎంతమంది ప్రేమ గల వారుగా జీవిస్తున్నాము, మనలో ఎంతమంది స్వార్థపరులుగా జీవిస్తున్నామని ఒక్క నిమిషము ఆత్మ పరిశోధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తన యొక్క జీవితముని కాపాడుకోవాలని తన యొక్క ఆనందము కొరకు జీవిస్తున్నారు. స్వార్థపరులుగా మనము జీవిస్తున్నాము. కానీ దేవుడు చెప్పినట్లు ఎదుట వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ప్రభు యేసయ్య తన యొక్క ప్రేమను ఆ సిలువలో చూపించి ఉన్నాడు. మన ప్రతి ఒక్కరి యొక్క పాపముల కొరకు ఆయన ఒక్కడే ఆ సిలువలో మరణించి ఉన్నాడు. ఒక్కరి కోసము కాదు, ప్రతి ఒక్కరి కోసము కూడా ఆయన మరణించి ఉన్నాడు. తన యొక్క ప్రేమను సిలువ మీద చూపించి ఉన్నాడు. అటువంటి ప్రేమను చూపించిన ఆ ప్రభుని మనము ఎలా ప్రేమించాలి, మన పొరుగు వాళ్ళని ఎలా ప్రేమించాలని ఆయన సిలువలో మనకు నేర్పిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినందుకు మీరు ఏమీ ఇవ్వలేదు, ఉచితముగా పొందుకున్న ఆ ప్రేమను మీరు కూడా మీ పొరుగు వాళ్ళ మీద ఉచితముగా చూపించండి అని అంటున్నాడు. కానీ మన జీవితంలో మనము బాగుపడాలి, మనము మంచిగా ఉండాలని ఆశిస్తున్నాము. కానీ ఎదుట వాళ్ళు నశించిపోయినా కూడా, పొరుగు వాళ్ళు నశించిపోయినా కూడా, వాళ్ళు పడిపోయినా కూడా వాళ్ళని మనము ప్రేమించలేకపోతున్నాము, వాళ్ళని ఆదుకోలేకపోతున్నాము. అందుకే ఈనాడు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నాను. ఎందుకంటే స్నేహితుల మధ్యలో ఎంతో అన్యోన్యమైన ప్రేమ ఉంటుంది. సేవకులకు మధ్యలో, సేవకులు మరియు యజమాను మధ్యలో అంత అన్యోన్యమైన ప్రేమ ఉండదు. వాళ్ళు తన యొక్క పనులను చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ స్నేహితులు అలా కాదు. వాళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యములు స్నేహితులు అందరికీ తెలిసే చేస్తారు. అందుకే ప్రభు ఈనాడు అంటున్నాడు, నేను మిమ్మల్ని సేవకులను పిలవక స్నేహితులు అని పిలుస్తున్నాను. ఎందుకంటే నాకు తండ్రి తెలియచేసిన విషయములన్నిటినీ నేను మీకు తెలియచేస్తున్నాను.
అందుకే దేవుడు ఈనాడు మనతో అంటున్నాడు, మీరు నా స్నేహితులు. ఎందుకంటే తండ్రి నాతో మాట్లాడిన ప్రతి విషయములను, తండ్రి నాకు తెలియచేసిన ప్రతి కార్యములను నేను మీకు తెలియచేస్తున్నాను. ఒక యజమానుడు తన సేవకుడికి అన్నిటిని తెలియచేయడు, ఆయనకు అవసరమైనది మాత్రమే చెప్తాడు. కానీ యేసయ్య అన్నిటినీ మనకు తెలియచేశాడు. ఆయన విన్న దానిని, ఆ దేవుడి నుంచి విన్న దాన్ని అన్నిటినీ మనకు తెలియచేసిన దేవుడు మన యేసయ్య. అందుకే ఈనాడు మనం అందరూ ఆ దేవుని యొక్క స్నేహితులుగా పిలువబడి ఉన్నాము. ఆ స్నేహితుల కొరకు ప్రాణం ఇచ్చేవాడు ఆ స్నేహితుడు మాత్రమే ఉంటాడు. మన కొరకు మన స్నేహితుడైన యేసయ్య తన యొక్క ప్రాణమును కూడా బలిగా సమర్పించి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభుని మనము స్తుతించి ఆరాధించాలి. ఈరోజు మొదటి పట్టణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో ఆయన పలుకుతున్నాడు, ఇదిగో బిడ్డలారా, దేవుడు చేసిన గొప్ప కార్యములకు మీరు కృతజ్ఞత చెల్లించండి. మీ జీవితం ద్వారా ఆ ప్రభునికి కృతజ్ఞత భావము కలిగి జీవించండి. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. అవును, మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. మనకు జీవమును ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు వరకు మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు వరకు మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. మనము నశించిపోవడానికి ఆ ప్రభు ఆశించడు, కానీ మనం ఎల్లప్పుడూ ఉన్నత జీవితమును జీవించాలని ఆ ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి ఆయన మన కుటుంబంలో చేసిన గొప్ప కార్యములకు మనము కృతజ్ఞత భావము కలిగి జీవించాలని పునీత పౌలు గారు మొదటి పట్టణం ద్వారా మనకు ఈరోజు నేర్పిస్తున్నాడు. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాను అని తెలుసా అని. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని ప్రభు అంటున్నాడు. ఒక్క నిమిషం, యోహాను సువిశేషము 15:16 ధ్యానించుకుందాం. యోహాను సువిశేషము 15:16. మీరు నన్ను ఎన్నుకోలేదు, ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకుంటిని. నేను మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. మరలా చదవండి. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును మిమ్ము నియమించుతుని. యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఎందుకు నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను? ఇదిగో మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా కూడా ఆయన మీకు ప్రసాదించుటకును, మరియు మీరు వెళ్ళి ఫలించుటకును, ఆ ఫలితము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని నియమించి తిని అని ప్రభు అంటున్నాడు. మన యొక్క జీవితం ద్వారా మనము ఫలితం ఇవ్వాలని ప్రభు పిలిచి ఉన్నాడు. మన యొక్క జీవితం ద్వారా మంచి ఫలితమును ఇచ్చి ఆ ప్రభునికి ప్రీతికరమైన బిడ్డలుగా జీవించాలని ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. కానీ మనము మన జీవితంలో మన ఇష్టానుసారము జీవించి నశించిపోతున్నాము. పాపములో పడిపోయి మన యొక్క పవిత్రతను కోల్పోయి జీవిస్తున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను ఎన్నుకున్నది, నువ్వు ఫలితం ఇవ్వడానికి, ఆ ఫలితము నిలిచి ఉండడానికి. మంచి ఫలితం మనం ఇవ్వాలంటే ఆ ప్రభులో ఎదగాలి. ఆ ప్రభులో ఎదిగినప్పుడు మాత్రమే మన జీవితం ద్వారా మనము మంచి ఫలితం ఇవ్వగలము. ఒకవేళ ఆ ప్రభు నీలో లేదంటే, ఆ ప్రభుతో నువ్వు కలిసి జీవించకపోతే నీ జీవితం ద్వారా నువ్వు ఫలితం ఇవ్వలేవు. ఎండిపోయిన నేల వలె నువ్వు జీవిస్తావు. ఆ ప్రభు నీలో లేకపోతే నీళ్లు లేని చెట్టు వలె నువ్వు జీవిస్తావు. ఎండిపోయిన నేల వలె జీవించాలా, లేదంటే మంచి నేలలో పడిన విత్తనము వలె నువ్వు జీవించాలా అని ఒక్క నిమిషం నిన్ను నువ్వు పరిశీలించి చూసుకో. దేవుడు నిన్ను ఫలితం ఇవ్వడానికి పిలిచి ఉన్నాడు. నీ జీవితం ద్వారా మంచి ఫలితం ఇవ్వాలని పిలిచి ఉన్నాడు. ప్రేమ, నీతి, న్యాయము, సమాధానముతో జీవించాలని నిన్ను పిలుస్తున్నాడు.
ఆ ప్రభుని ప్రేమించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ ప్రభులో కలిసి జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ఒక్క నిమిషం ఆత్మ పరిశోధన చేసుకో. చెట్టుకు నీళ్లు లేకపోతే ఆ చెట్టు పెరగదు. అదేవిధంగా మన జీవితంలో ప్రభు లేకపోతే మనము ఉన్నత స్థానమును పొందలేము అని సత్యమును తెలుసుకోండి. అందుకే దేవుడు అంటున్నాడు యోహాను సువిశేషం 15:17 ఇదిగో మీరందరూ పరస్పర ప్రేమ కలిగి జీవించుటకు ఈ విషయములను నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మనం ప్రతి ఒక్కరూ పరస్పర ప్రేమ కలిగి జీవించాలి. ఆ ప్రభుని ప్రేమించి మన పొరుగు వాళ్ళని ప్రేమించి పరస్పర ప్రేమ కలగవారుగా మనము జీవించినప్పుడు ఇదిగో ఆ ప్రభువే చెట్టు వండి మన జీవితానికి నీళ్లు పోస్తాడు. అప్పుడు మనము మన జీవితంలో పెరిగి ఎదిగి మనము జీవము ఇవ్వగలము, పొరుగు వాళ్ళకి జీవం ఇవ్వగలము, మన జీవితం ద్వారా మంచి ఫలితమును ఇవ్వగలము, మంచి మంచి కార్యములను చేసి ఆ ప్రభులో మళ్ళీ కోల్పోయిన పవిత్రతను మనము పొందగలము అని సత్యమును ఈనాడు మనం అందరూ తెలుసుకొని ఇదిగో ప్రభువా నేను చేసిన పాపములను క్షమించమయ్యా, నేను మా పొరుగు వాళ్ళని ప్రేమించలేకపోయినా నా ఇష్టానుసారం నేను జీవించి ఉన్నాను, నన్ను క్షమించమయ్యా అని ప్రార్థించండి. ప్రభువా ఎండిపోయిన నేల వలె నేను జీవిస్తున్నానయ్యా, నువ్వు లేకపోతే నా జీవితం అంతా శూన్యమయ్యా, ఇదిగో నన్ను ఆశీర్వదించమయ్యా, నన్ను నడిపించమయ్యా, నువ్వు నన్ను ఎన్నుకొని ఉన్నావు, నీలో నిలిచుటకు నీలో ఫలితం ఇవ్వడానికి నన్ను పిలిచి ఉన్నావు. ప్రభువా చెట్టు వండి నా జీవితానికి నీళ్ళు పోసి ఇదిగో పెరుగ చేయమయ్యా, నా జీవితం ద్వారా ఫలితం ఇవ్వటకు నన్ను ఆశీర్వదించమయ్యా అని ఈ యొక్క దివ్య బలి పూజలో భక్తిపూర్వంగా మనం అందరు కలిసి ప్రార్థించుకుందాం. జీవితం నీకు అంకితం, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపలు నేడు, దీవించుమయా కృపలు నేడు, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సగోలారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపిదైన సర్వేశ్వరునికి అంగీకార పొంగనట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము అర్పించి బలి అర్పణలు పవిత్రమైన బలిగా నీ సమక్షమున చేరునుగాక. ఈ బలి పవిత్రమైనని దయాజలములను మా మీద కుమ్మరింపచేసి రక్షించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ నీ చోట నీకు కృతజ్ఞతా వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన అస్తములను చాచి సిలువపై శ్రమలు అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంగలను ధరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతలతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నువ్వు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చుచ్చు ఇట్లెనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయ్యనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరల వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసమని జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్ గురువును, మా పూల అంతోని కార్డినల్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణ చేయు. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈనాడు దివ్య బలి పూజను సమర్పించిన కుటుంబాలని ఆశీర్వదించి దీవించము. ప్రభువా, ఈ నైట్ విజన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించము. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించము. ఆన్లైన్లో పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించము. వీళ్ళందరి యొక్క ఉద్దేశములను ఆలకింపుము, విన్నపాలను నెరవేర్చము. ఉత్థానమదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సగోరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ అపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్ని తల్లియగు మరియ మాతతోను, ఆమె భర్తయగు పునిద యోసేపుతోను, పునిద అపోస్తలతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీకు మాడగి యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపిదేయన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమై ఉండి నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాగసిందము.
పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చెందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసుభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు మమ్ము కాపాడును గాక, ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మలకానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలకానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవముతానై బలముతానై జీవజలములు తానై పోచము ఆయనే మలకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు.
జీవమునకు చేర్చు మార్గమును నువ్వు నాకు చూపిందువు. నీ సన్నిధిలో నేను మహా ఆనందమును పొందుదును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నువ్వు రూపొందించిన రక్షణ ప్రణాళికములో కార్యరూపము దాల్చి నువ్వు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పంచుకొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. 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 డియర్ ఫ్రెండ్స్, ఇన్ జీసస్ క్రైస్ట్ దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యు ఆల్ దట్ ఇన్ అవర్ సెంటర్, హోలీ స్పిరిట్ సెంటర్, వి ఆర్ గోయింగ్ టు హావ్ రిట్రీట్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ 10th ఆఫ్ దిస్ మంత్ టు 13th ఆఫ్ దిస్ మంత్. So please do come and join in this retreat and receive God's manifold blessings. Priya sahodari sagollara, mi andariki oka shubhavartha. Mana pavitraatma kendramulo English lo vadakamu jarugabothundi. Ee nala 10 nunchi 13th tarikh varakuna English lo vadakamu jarugutadi. Kabatti ee vadakamulo మీరందరూ వచ్చి పాల్గొని ఆ దేవుని యొక్క దీవెనలను ఆశీస్సులను పొందుకోవాలని మనవి చేస్తున్నాను. మన పవిత్రాత్మ కేంద్రములో, మొయినాబాద్ కేంద్రములో మన అందరికీ మంచి అవకాశము దొరుకుతుంది. ఈ యొక్క వడకములో పాల్గొని మీ జీవితాన్ని నూతనీకరించుకోవడానికి దేవుడు మరి యొక్క అవకాశం ఇవ్వడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మీరందరూ వచ్చి ఈ వడకములో పాల్గొని దేవుని యొక్క దీవెనను పొందుకోండి. ఈ నెల 10 నుంచి 13th తారీఖు వరకున ఇంగ్లీష్లో వడకము జరుగుతుంది. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. చిలకరించు యేసయ్యా, నీదు రక్తము కాపాడుము యేసయ్యా, నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్యా, నీదు రక్తము కాపాడుము యేసయ్యా, నీదు బిడ్డలన్. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా.